ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీయామణి. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. అధికారులకు కనీస సమాచారం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారంటూ అధికారులను ప్రశ్నించిన ఎంపీపీ ఈశ్వరమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జేఏసీ నాయకులు నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఘనంగా జరిగిన అత్యధిక అమృత ఉత్సవ కార్యక్రమం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఇంటింట జెండా ఇంటింట బీమా కార్యక్రమం. ఎంతకాలం పని చేసామనేది ముఖ్యం కాదని చేసిన సేవలే గుర్తింపు తెస్తాయని ఎంపీపీ రాణా ఈశ్వరమ్మ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా మేలియపట్టి మండలంలో పనిచేసి బదిలీపై వెళ్లిన ఏవో అనురాధ, సీనియర్ సహాయకులు విజయ్ కుమార్ పట్నాయక్, జూనియర్ సహాయకులు అరుణ్ పంచాయతీ కార్యదర్శులకు ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా మేలియపట్టి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆత్మీయ విట్కోల సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో బదిలీ అయిన ఉద్యోగులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రకుమారి, ఈఓ పిఆర్డి తారకేశ్వరి, ఎంఈఓ దేవేంద్రరావు, మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు శివాజీ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మేలియపట్టి స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్పంచులు, ఎంపీటీసీలకు కనీస సమాచారం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారంటూ ఎంపీపీ ఈశ్వరమ్మ ఉదయ్ కుమార్ అధికారులను ప్రశ్నించారు. గ్రామ స్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులకు భాగస్వాములు లేకుండా చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ ఎండయ్య, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఆజాదిక అమృత మహోత్సవ ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ప్రైవేట్ కార్యక్రమాలు అయితే ఏదైనా సరే ఈ 37 పంచాయతీలు ఉన్నటువంటి 37 మంది సర్పంచులు అయితే కానీ లేకపోతే 15 మంది ఎంపీటీసీలు కానీ ఆయా పంచాయతీల్లో చేయబోయే ప్రతి కార్యక్రమంకి వాళ్ళని ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. ఆహ్వానించిన తర్వాత మీరు కార్యక్రమం చేయాలి, లేదంటే ఆరు పోస్ట్పోన్ చేయండి. అంతేగాని అక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ లేకుండా దయచేసి కార్యక్రమాలు మీరు చేయకండి. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ ఇదే విషయం రిపీట్ అవ్వకుండా ఉండాలి. కానీ ప్రజాప్రతినిధులు అత్యంత కీలకం కాబట్టి వాళ్ళు నోటీసులు పెట్టి వాళ్ళ టైంని వసూలు చూసుకొని మీరు కార్యక్రమం చేయాలి. మాత్రమే ప్రోటోకాల్ విషయం అనేది అసలు రాకూడదు ఎక్కడ సార్. దయచేసి సర్పంచ్ నోటీస్ సర్పంచ్ నోటీస్ లేని విషయం ఏదైనా ప్రాగస్యం చేసినట్టుకుంటే ఖచ్చితంగా శాఖపరమైన చర్యలు మాత్రం తీసుకోవడం గట్టి జరుగుతుంది. ఎలా అనిపిస్తే సర్పంచ్ నోటీస్ కార్యక్రమం చేస్తారు. సచివాలయ సిబ్బంది అయితే లేదు, పంచాయతీ సెక్రటరీ అయితే లేదు, శాఖపరం చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఇంటింటా చెండా ఇంటింటా బీమా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ రాజమండ్రి డివిజనల్ మేనేజర్ బి ప్రసాదరావు పాల్గొన్నారు. ఇంటింటా జెండా ఇంటింటా బీమా అంటూ నినాదాలు చేస్తూ సుమారుగా 100 మంది బీమా ఏజెంట్లతో కలిసి పంచాయతీ కార్యాలయం నుంచి ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డివిజనల్ మేనేజర్ బి ప్రసాదరావు మాట్లాడుతూ ఎల్ఐసి కుటుంబ సభ్యులు అంతా కలిసి ఎల్ఐసి పాలసీలకు తోడ్పడాలని ఆయన కోరారు. గత వారం రోజులుగా 19 బ్రాంచీలతో పర్యటించి ఈ రోజు గోకవరం ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయానికి రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎంబివి కళ్యాణ్, బిఎంకే విద్యాసాగర్, ఏబిఎం ఈ శ్రీనివాస్, డెవలప్మెంట్ ఆఫీసర్ బి సుధాకర్ ప్రసాద్, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లు, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరి ప్రకృతి వైపుస్తున్నారు మనం రాలే జరగకపోయినా ఇంతమంది ఈ వర్షం వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం. వర్షము తడుస్తూ కూడా దాదాపు 2 గంటల పాటు వేచి చూసి సాధారణంగా ఆహ్వానించినటువంటి టీం గోదావరకు శ్రీనాథ్ తరఫున అభినందనలు. దీని ఆంతర్యం మీరు చెప్తాం, మేము ఎన్ఎం గారిని మన యొక్క ముప్పన్నెల ప్రతిష్టాకరమైనటువంటి ఉత్తరీయం కండువా అంటారు, ముప్పన్నెల కలపాకాలు ఇది చేస్తున్నాం. అదేవిధంగా బ్రాంచ్ మేనేజర్ మన గోకూర అభినేత విద్యాసాగర్ గారిని గట్టిగా చెప్పండి. అదేవిధంగా జై విలాస స్వతంత్ర భారత్ కి, జై విలాస స్వతంత్ర భారత్ కి, జై హో భారత్, జై హో ఎల్ఐసి, జై హో రాజమండ్రి. మిత్రులందరికీ శుభ సాయంత్రం. అలాగే మీడియా మిత్రులు కూడా నా అభినందనలు. ఇంత వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇంతగా మీరు గ్యాదర్ అయినందుకు నా మీకు అందరికీ కూడా నా అభినందనలు. అలాగే మరి మీకు అందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో మన ప్రియ ప్రధాని మోడీ గారు ఆజాద్కా అమృత మహోత్సవ్ అనే ఒక కాల్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఆయన ఏంటంటే మోటో హర్ ఘర్ కా తిరంగ్, అంటే ప్రతి ఇంట్లో జెండా అనే నినాదం ఇచ్చారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన రాజమండ్రి డివిజన్ హర్ ఘర్ కా బీమా, అంటే ప్రతి ఇంట్లో జెండా ప్రతి ఇంట్లో బీమా అనే నినాదంతో మనం 1 ఆగస్టున మన డివిజన్ ఆఫీస్లో జెండా ఎగరేసి ఆ జెండా యొక్క స్ఫూర్తిని ప్రతి బ్రాంచ్కి వ్యాప్తి చేస్తూ ఈనాడు 19 బ్రాంచ్లు కంప్లీట్ చేసిన బ్రాంచ్లో మేము ముందున్నాము. మిత్రులారా, మరి మీకు అందరికీ తెలుసు ఆనాడు మన రూప్ కుమార్ గారి టైంలో మన రాజమండ్రి డివిజన్ ప్రగతి ప్రఖ్యాతి ఆల్ ఇండియా స్థాయిలో 1 స్థాయిలో నిలిపారు మీరు. మరీ ఒకసారి మళ్ళీ ఆ స్ఫూర్తిని తెచ్చుకుని ఈ ఆజాద్కా ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఆజాద్కా అమృతోత్సవంలో భాగంగా మనందరం కూడా మంచి వ్యాపారం చేసి మన రాజమండ్రి డివిజన్ని ఆల్ ఇండియా స్థాయిలోనే 1గా నిలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా కృతజ్ఞతలు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆజాదీకా అమృత ఉత్సవ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్వీ రంగారావు కోడలి నుంచి పోలీస్ ఐలాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఆర్టీఓ దాసిరాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ బ్యాండ్తో ర్యాలీ ముందుకు సాగింది. ఆర్టీసీ బస్టాండ్, తాలూకా ఆఫీస్ సెంటర్, ఎన్టీఆర్ చౌక్, తణుకు రోడ్లో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ర్యాలీ అనంతరం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ప్రసంగించారు. భారతీయులందరిలోకి కూడా ఆ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి, ఆ స్వాతంత్ర ఉద్యమం నాటి రోజులు, ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయులు వాళ్ళ త్యాగాలు, వాళ్ళల్లో ఉన్న భావన నేను అని ఎప్పుడు అనుకునేవారు కాదు. మనం అనుకునే ఒక గొప్ప సంకల్పం ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరింది. ఈ దేశానికి స్వాతంత్రం రావటానికి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీగా అమృత్ మహోత్సవ్ అని ఈ కార్యక్రమాన్ని తలపెడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించక ముందే ఈ ఆజాదీగా అమృత మహోత్సవ యొక్క స్ఫూర్తి ఆనాటి గాంధీజీ కన్న కలల్ని నిజం చేయటానికి దేశానికి స్వాతంత్రం వస్తేనే సరిపోదు, గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజునే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజని ఆయన నిలదీస్తే 75 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా
మాటల రూపంలోనే గాని చేతల రూపంలో తప్పిన సందర్భం లేకపోతే మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఇవాళ ఈ మహోత్సవ ఆజాదీగా అమృత మహోత్సవ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి తాడేపల్లిలో ఒక పెద్ద ర్యాలీ జరపాలని మనం అనుకుని ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారు వచ్చారు, మన మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, అలాగే బుద్ధాల రామారావు, ఇంకా మన అలానే ఈ ప్రోగ్రామ్ ని ఆజ్యాంతం నడిపిస్తున్న మీ మున్సిపల్ కమిషనర్ బాలస్వామికి, అలానే ఆర్డీఓ గారికి, డివిజన్ లో అన్ని ప్రోగ్రామ్స్ మానిటర్ చేస్తున్నారు, అలానే తాడేపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ శుభాకాంక్షలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మనం గత 1 ఇయర్గా 1 సంవత్సరం కాలం పాటు చేసుకుంటున్నాం. 75 సంవత్సరాల ఫ్రీడమ్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాం. అంటే మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఈ స్వాతంత్ర సమరంలో ఎవరైతే పాల్గొన్నారో ఆ అమరవీరులను తలంచుకుంటూ వాళ్ళు మనకు చేసిన సేవల్ని గుర్తించుకుంటూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వచ్చాం. అలానే అలా పోరాటం జరిగిన సందర్భంలో కొందరు అన్సంగ్ హీరోస్గా ఉండిపోయారు, అన్రికగ్నైజ్డ్గా ఉండిపోయారు, కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయారు. అలాంటి వాళ్ళని కూడా నలు దిశలో వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిని అందరికీ తెలిసేటట్టుగా కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే మన అల్లూరి సీతారామరాజుని గుర్తించడానికి గౌరవ ప్రధానమంత్రి గారు భీమవరం రావడం జరిగింది. ఇంతవరకు తెలుగు రాష్ట్రానికి మాత్రమే ఆయన కీర్తి ప్రతిష్టలు తెలుసు, ఆయన చేసిన త్యాగం తెలుసు, ఆయన రంపలో సాగించిన పోరాటం తెలుసు, ఆయన వెనకున్న ట్రైబల్స్ యొక్క గొప్పతనం తెలుసు. కానీ ఇప్పుడు అది దేశమంతటా తెలిసేటట్టుగా చేశాం. ఇప్పుడు అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ కా తిరంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు ఈ వర్షాకాల సమావేశంలో విద్యుత్ సవరణ చట్టం 2022 బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న కారణంగా రాష్ట్ర మరియు జిల్లా జేఏసీ పిలుపు మేరకు రామచంద్రపురం డివిజన్ ఆఫీస్ వద్ద భోజన విరామ సమయంలో నినాదాలతో కూడిన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ను ప్రైవేట్ పరం చేస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగి రైతులపై అటు ప్రజలపై చాలా భారం పడుతుందని, ఈ నిరసన మా కోసం కాదని ప్రజల కోసమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చైర్మన్ ఎంఎస్వి వెర్రయ్య, కన్వీనర్ వివి రాజ్కుమార్, అన్ని సంఘాల అసోసియేషన్ నాయకులు, అధికారులు, ఇంజనీర్లు, విద్యుత్ కార్మిక సోదరులు పాల్గొన్నారు. రాంధ్రపురం డివిజన్ మరి కన్వీనర్గా జేఏసీలో ఉంటున్నాను. మరి రాష్ట్ర నాయకత్వం అలాగే జిల్లా నాయకత్వం ఏమైతే మాకు పిలుపునిచ్చిందో పిలుపుని అందుకుని మరి రాంధ్రపురం డివిజన్ ఆఫీస్ దగ్గర మేమందరం కూడా కార్మిక సోదరులు, మరి ఉద్యోగస్తులు అందరూ కూడా, విద్యుత్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో మరి పార్లమెంట్లో 2022 విద్యుత్ చట్టవరణ బిల్లు ప్రవేశపెడుతున్నారు. మరి కేంద్రం ఏమైతే ఈ ప్రైవేటు ఈ విద్యుత్ను ప్రైవేటు పరం చేయాలని మరి ఎలాగైతే ఆలోచిస్తుందో దాన్ని మరి ఈ చట్ట సవరణ బిల్లును ఎదుర్కొని మరి దానిని ఆఫ్ చేయాలని ఉద్యోగ సంఘాలు అలాగే ప్రజలకు కూడా చాలా నష్టం కూడా జరుగుతుంది. మరి ఎస్సీ ఎస్టీకి రావాల్సిన సబ్సిడీలు అలాగే దోబీ ఘాట్లకు ఉన్న సబ్సిడీలు అలాగే రైతులకు ఇస్తున్న సబ్సిడీలు ఇవన్నీ కూడా మనం కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చట్ట సవరణ బిల్లును మరి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలతో శుద్ధగా మరి మిగతా కొన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకించడం జరిగింది. వారందరూ కూడా మరి బిల్లును వ్యతిరేకించి మరి విద్యుత్ డిపార్ట్మెంట్ని అందరిని కూడా మరి కాపాడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విద్యుత్ ఉద్యోగులు అందరికీ నమస్కారం అండి. ఈరోజు
ఈ కార్యక్రమానికి తలపెట్టడానికి కారణం ఏమిటంటే మన కేంద్ర ప్రభుత్వం 2022 విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కనుక ఈ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా నేషనల్ తరపున ఎలక్ట్రిక్ విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం జరుగుతుంది ఎందుచేతంటే ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయితే విద్యుత్ ఉద్యోగులకే కాకుండా రైతులకు ప్రజలకు అందరికీ కూడా నష్టం కలిగే వాడిల్తుంది ఎందుచేతంటే సబ్సిడీలు అన్నీ కూడా పోయి మొత్తం యూనిట్ రేట్లు కూడా పెరగడం జరుగుతుంది అంతే కాకుండా ఈ యొక్క పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెడితే ఈ యొక్క వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా ప్రైవేట్ పరం పోయి మేము ఇప్పుడు అయితే రూపాయి 45 245 3.5 అలా యూనిట్కి అందించడం జరుగుతుంది అదే ప్రైవేట్ పరంలోకి పోతే డైరెక్ట్ 8 రూపాయలు కూడా వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు దీన్ని ఎవరు కూడా అడ్డుపెట్టడానికి ఎవరు సరిపోరు అందుకారణంగా మేము ఈ యొక్క బిల్లును వ్యతిరేకించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బిల్లును మన స్టేట్ గవర్నమెంట్ తరపున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ బిల్లును వ్యతిరేకించి పార్లమెంట్ ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాకుండా సహకరించాలని కోరుకుంటున్నాం అది అంతేకాకుండా మాకు మేము ఈ కార్యక్రమాలను తలపెట్టడానికి కారణం ఏమిటంటే మేము మా హక్కుల్ని మా సంస్థని కాపాడుకోవడానికి తప్ప వేరే ఉద్దేశంతో ఏమీ కాదని మీ మీడియా పక్కంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీ వెంకట గౌరీ శంకర్ గ్రంథాలయం గౌరీ సేవా సంఘం 75 వసంతాల వేడుకను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంఘ అధ్యక్షులు బీశెట్టి శ్రీను తెలిపారు. అల్లిపురం వెంకటేశ్వర మెట్టలు గల శ్రీవారి సేవా సంఘం కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి జూనియర్ చతురంగ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో విశాఖలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారని అండర్-9 అండర్-12 అండర్-15 మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తమ సంఘం 75 వసంతాల వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. వైసీపీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ సంఘం 75 వసంతాల వేడుక సందర్భంగా పిల్లలకు జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బుద్ధ సన్యాసిరావు సలహా సంఘం సభ్యులు ఎల్లప్ప గోపాలరావు సంఘం కార్యదర్శి సరగడ మోహన్ కోశాధికారి త్రిన తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం మరియు శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా నాకు తెలిసి విశాఖపట్నంలో 75 వసంతాలు పూర్తి చేసుకున్న సంఘం ఏదైనా ఉందంటే ఇది మొదటిదై ఉంటుంది. 75 సంవత్సరాల నుండి కూడా స్వాతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే కానీ జాతీయ నాయకుల ఉత్సవాలు కానీ అన్నీ కూడా తూచ తప్పకుండా నిర్వహిస్తూ అంతేకాకుండా నా చిన్నతనంలో ఎప్పుడో ఒకసారి క్యారమ్స్ జిల్లా స్థాయిలో పెట్టడం తెలుసు. దాని తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చెస్ చదరంగ పోటీల్ని జాతీయ స్థాయిలో నిర్వహించడం ఈ కార్యవర్గానికి నిర్వాహకులకు మరి స్కూల్ యాజమాన్యానికి మరియు ఇక్కడ ఒక చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు కార్యవర్గానికి డోనర్కి వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతటి దాదాపుగా 200 మంది స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఏర్పాట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసిన కార్యవర్గం చాలా ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే ఈ చెస్ క్రీడలో ఒక చిన్నపిల్లల తాలూకా ఎంత టాలెంట్ ఉన్నదన్నది బయటపడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద ఒక అవగాహన వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. 75వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయ ఆధ్వర్యంలో ఈ 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా జిల్లా స్థాయిలో చదరంగం పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలు పెద్దలకు స్వాగతం సుస్వాగతం. ఇలాంటి కార్యక్రమాలు ఈ సంస్థ వారు గత 75 సంవత్సరాల నుంచి కూడా చాలా గొప్పగా నిర్వహిస్తూ ఈ యొక్క సంస్థ ఈ స్థాయిలో ఉందంటే అప్పటి పెద్దలు పునాదులే. ఈరోజు మేము ఈ కార్యక్రమాలు బాధపడుతున్నాయి కనుక పెద్దలందరినీ కూడా స్మరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.
అనకాపల్లి పట్టణంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా పూర్వపు 86-87 పదవ తరగతి బ్యాచ్కు సంబంధించి విద్యార్థులు స్థానిక జీవీఎంసీ గవరపాలెం హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన అనంతరం పూర్వపు ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా అప్పటి ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణ మాస్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకై పూర్వపు విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని వారు పూర్వ విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో దాడి వెంకట్రావు, మల్లా మురళి, ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, శివాజీ, దాడి కృష్ణ, సతీష్ అధిక సంఖ్యలో అప్పటి విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ గౌరపాలెం హైస్కూల్ ఈవేళ జీవీఎంసీ గౌరపాలెం హైస్కూల్గా మారింది. 86-87 సంవత్సరపు పూర్వపు విద్యార్థులు ఆత్మీయ కలయికకి ఒక అపూర్వమైన కలయిక. ఎందుకంటే వాళ్ళు కలయడమే కాకుండా వాళ్ళతో ఉన్న ఉపాధ్యాయులకు కూడా ఒక ఉత్తేజాన్ని ఇవ్వాలనేసే ఓ సంకల్పంతో ఈ కలయికను ఏర్పాటు చేశారు. అలాగే ఈ పాఠశాల అభివృద్ధికి కూడా పనికి రావాలి, మనం ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి అని మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి చేశారు. చాలా చక్కని కార్యక్రమం. అలాగే తన కోటి మిత్రులకు కూడా ఉపకారం చెయ్యాలి, వాళ్ళు ఎవరైనా ఇబ్బందిగా ఉన్నా కూడా అనే దీంతో వాళ్ళ ఫండింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించాలనేసి దృఢ సంకల్పం కలగడం చాలా ఆనందంగా ఉంది. అటువంటి విద్యార్థులు మా విద్యార్థులు అని మేము చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ పాఠశాలలో ఈ విద్యార్థులకు పాఠాలు చెప్పి చేయడం వల్ల మా పిల్లలతో మా భవిష్యత్తులో కూడా చాలా చక్కగా ఆనందంగా ఉన్నాయి. దాని అంతటికీ కారణమైన మీ అందరికీ కూడా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారుగా ఈశ్వరి వెళ్ళిపోవాలని కోరుకుంటూ. అంపోలు టూ సచివాలయ పరిధిలోని లింగాల వలసలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్పాదాయ వర్గాల ఆనందమే తమ ప్రభుత్వ జయమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో ప్రభుత్వ పథకాలు అమలు తీరు తెలుసుకుని తద్వారా ఏమైనా తప్పులు ఉంటే దిద్దుకొని పాలన సంబంధ నిర్ణయాల్లో మార్పులు అవసరమైతే చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ గ్రామం తనని ఎంతో ప్రేమించినటువంటి గ్రామమని, ఇక్కడి వారంతా తమ కుటుంబం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొండు రఘురామ్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మాజీ డీసీ ఎంఎస్, చైర్మన్ గొండు కృష్ణ, సర్పంచులు గొండు జయరాం, పీస గోపి, ఎల్ఆ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్ళ అవసరాలు తీర్చే పని 5 సంవత్సరాలు చేద్దామని చెప్పి ఎన్నికలకు ముందు ఈ మాట చెప్పాం. ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని మీకు అడిగిన రోజునే మీరు ఓటు వేయండి, మాకు అధికారం వస్తే ఇది చేస్తాము అని చెప్పినటువంటి మాట ఇది. అందులోనున్నవే అలాగ అమలు చేస్తున్నాం. అమలు చేసి 3 సంవత్సరాలు అయ్యింది కనుక మీ అభిప్రాయం ఏంటి తెలుసుకోవడానికి వచ్చాం. అది అసలు కార్యక్రమం. చాలా మంది డబ్బు అంతుంది కానీ ఏదో డబ్బు అంతుంది డ్రా చేసేస్తున్నారు, ఖర్చుపెట్టేస్తున్నారు, కానీ ఏ పథకం కింద వచ్చింది, ఆ పథకం పేరేంటి, ఎంత వచ్చింది అన్న విషయం కుటుంబ సభ్యులందరికీ అవగాహన ఉండడం లేదు. కొంతమందికి స్త్రీలకు అవగాహన ఉంటే మిగతా వాళ్ళకి మగవాళ్ళు పెడితే మగవాళ్ళు డ్రా చేసేస్తున్నట్టున్నారు. వాళ్ళకి మొత్తం అందరికీ తెలిసి తెలియడం లేదు. ఇది ఎవరు మీరు 50 ఏళ్ళు చూస్తున్నటువంటి వాలంటీర్ పని. ఆ 50 ఏళ్ళలో ఏ ఒక్కరైనా చైతన్యం లేకుండా ఉన్నారని అంటే యువర్ రెస్పాన్సిబుల్. 50 ఇళ్ళకి ఎడ్యుకేట్ చేయలేదా 3 సంవత్సరాలలోన? ఏంటి అన్యాయం? మీరు దృష్టి పెట్టలేదు. కొన్ని ఆలోచన వాళ్ళకి చేర్చలేదు, వాళ్ళు దృష్టి పెట్టలేదు. మీరు దృష్టి పెట్టద్దు, రేపటి నుంచి దృష్టి పెట్టండి. ప్రతి నెల 5 కుటుంబాలకి పూర్తిగా ఎడ్యుకేట్ చేయండి. ఫ్యామిలీని అంతా కూర్చోబెట్టి 1 గంట ఇంట్లో కూర్చొని ఇదో ఈ పథకం కింద మీ పెద్ద ఆయనకి ఇంత వస్తుంది, ఈ పథకం కింద ఇంట్లో ఉన్న కోడలకి ఇది వస్తుంది, ఈ పథకం కింద ఇంట్లో ఉన్నటువంటి ఆడ మనిషికి ఇది వస్తుంది, పిల్లలకి ఇవి వస్తున్నాయి అని చెప్పలేదా? మరి ఏం చేస్తారా? ఓకే, నేను అడిగితే ఎవరు డబ్బులు తీసుకోవడం లేదు, లంచం అనేది అడగడం లేదు, మాకు తెచ్చి ఇచ్చేస్తున్నారు అని చెప్పారు. మంచిదే, మన రాష్ట్రంలో ఈ స్థాయిలో ఎక్కడ లంచం అనేది లేకుండా మనం అరెస్ట్ చేయగలిసాం. చాలా మంది దీన్ని అంగీకరించలేదు. కానీ ఒక విషయం కదా, 160,000 కోట్ల రూపాయలు గడిచిన 3 సంవత్సరాలుగా ఇలాంటి అల్పాదాయ వర్గాలైనటువంటి రైతులు, కూలీలు, ఇలాంటి భేదవాళ్ళు పంచితే ఎక్కడ ఒక్క కుటుంబం కూడా నాకు లంచం అడిగినారని
ఒక్క కుటుంబం కూడా ఈనాడు ఎక్కడ చెప్పలేక అందుకే ఇవి చెప్పలేక టీడీపీ ఏం చేస్తుందంటే నూనె ధర పెరిగింది కదా అని చెప్తున్నాడు. వచ్చి కొన్ని లింగాల వస్తువులు ఎవరైనా నాతో వస్తారేమో చూద్దాం. నిత్యపూర్ దాటిన తర్వాత ఒరిస్సా ఉంది కదా, నూనె ధర ఇక్కడికంటే అక్కడ సగకుందేమో ఒరిస్సాలో చూద్దాం. మీరు చూడాలి ఎవరైనా తెలంగాణలో ఉండుంటారు ఒకసారి వెళ్ళినప్పుడు ఫోన్ చేసుకుని అడగంటారా నూనె అక్కడ ధర ఎంత ఉందో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అధికారులకు కనీస సమాచారం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలు ఎలా అమలు చేస్తారంటూ అధికారులను ప్రశ్నించిన ఎంపీపీ ఈశ్వరమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జేఏసీ నాయకులు నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఘనంగా జరిగిన అత్యధిక అమృత ఉత్సవ కార్యక్రమం. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో ఇంటింట జెండా ఇంటింట బీమా కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.